హాయ్ వెల్కమ్ టు తెలుగు ప్రపంచం AP EAMCET 2020 BIPC కౌన్సిలింగ్ సంబంధించి ఎవరైతే ఫార్మర్స్ కోటా కింద అప్లై చేసుకున్నారో ఫార్మర్స్ కోటా కింద అంటే అప్లై చేసుకోవడానికి కొంచెం డేట్ అయితే ఎక్స్టెండ్ చేశారు సో ఎవరైతే అప్లై చేసుకున్నారో ఈ మంత్ 13th వరకు అప్లై చేసుకోవచ్చు అన్నమాట సో వీళ్ళకైతే సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం అయితే డేట్స్ అనేది ఎక్స్టెండ్ చేశారు అన్నమాట ఓకేనా సో అవి ఆ డేట్స్ మనం ఇప్పుడు తెలుసుకుందాం అలాగే ఎంసెట్ 2021కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో సో వాళ్ళకు కూడా ఒక గుడ్ న్యూస్ అయితే ఉంది అది కూడా మనం తెలుసుకుందాం అంతకంటే ముందు చిన్న రిక్వెస్ట్ అన్నమాట మీరు ఎవరైనా సరే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే కనుక తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఒక బెల్ ఐకాన్ ఉంటుంది బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి లేటెస్ట్ న్యూస్ లేటెస్ట్ అప్డేట్స్ అప్పటికప్పుడు తెలుసుకోవచ్చు ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం ఓకే ఇక్కడ చూడవచ్చు మీరు లాస్ట్ డేట్ ఫర్ సబ్మిటింగ్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ ఫర్ బైపీసీ స్ట్రీమ్ ఎంపీసీ స్ట్రీమ్ అండర్ ఫార్మర్స్ కోటా ఈజ్ ఎక్స్టెండెడ్ అప్ టు 13/12/2020 సో ఫార్మర్స్ కోటా కింద అప్లై చేసుకోవడానికి మనకి రేపటి వరకు అయితే టైం ఉంది సో రేపటి వరకు ఎవరైతే అప్లై చేసుకుంటారో వీళ్ళ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం అయితే ఇక్కడ చూడవచ్చు మీరు फार्मर्स कोटा सर्टिफिकेट वेरिफिकेशन एक्सटेंडेड डेट्स 14 और 15 डिसंबर 2020 टाइमिंग्स 9 AM to 4 PM सो एवरैते फार्मर्स कोटा किंद अप्लाई చేసుకున్నారో రేపటి వరకు వీళ్ళకి ఏంటంటే 14th 15th ఈ మంత్ మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 4 వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది అన్నమాట సో ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ సెంటర్స్ కూడా మనం లిస్ట్ చేసాం అన్నమాట మన ఛానల్లో ఒక వీడియో అయితే ఉంది సో ఆ వీడియో మీరు చూసుకోవచ్చు అంటే ఎక్కడెక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ సెంటర్స్ ఉంటాయి దీని గురించి ఒక వీడియో అయితే ఉంది మీరు చూసుకోవచ్చు అన్నమాట సో ఇది లేటెస్ట్ అప్డేట్ ఓకేనా తర్వాత వెబ్ ఆప్షన్స్ గురించి అయితే మనకి ఇంకా అప్డేట్ అయితే రాలేదు చూసుకోవచ్చు మీరు ఇక్కడ డేట్స్ నోటిఫైడ్ ఫర్ ఎక్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ హ్యావ్ బీన్ పోస్ట్పోన్ రివైజ్డ్ డేట్స్ విల్ బి నోటిఫైడ్ సూన్ సో వెబ్ ఆప్షన్స్ గురించి అయితే వీళ్ళేమి అప్డేట్ అయితే ఇవ్వలేదు సో ఒకవేళ అప్డేట్ ఏమైనా ఇస్తే కనుక నేను వెంటనే వీడియో చేసి మీకైతే అప్డేట్ ఇచ్చేస్తాను ఓకేనా సో కాబట్టి మీరు కనుక మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఓకే సో ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా మీకు నేను అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను అలాగే ఎవరైతే ఎంసెట్ 2021కి ప్రిపేర్ అవుతున్నారో సో వీళ్ళకైతే అన్ అకాడమీ వాళ్ళు తెలుగు బ్యాచ్ అని కొత్తగా ఒక ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేశారనమాట చూసుకోవచ్చు మీరు అక్కడ తెలుగు బ్యాచ్ ఫార్ ఎంసెట్ 2021 PCM PCB PCM అంటే ఎంపీసీ వాళ్ళకి PCB అంటే బైపీసీ వాళ్ళకి సో ఈ 4 టీచర్స్ డీల్ చేశారనమాట కిషోర్ శ్రీరామ్ దుర్గాప్రసాద్ మారుతి ప్రసాద్ డేవిడ్ రాజు సో ఈ తెలుగు బ్యాచ్ ఫార్ ఎంసెట్ 2021 అనేది October 12th నుంచి స్టార్ట్ అయ్యింది సో ఇక్కడ మనకి ఏంటంటే ఇక్కడ పేమెంట్స్ చూసుకోవచ్చు మీరు ఒకవేళ మీరు ఈ అన్ అకాడమీలో ఎంసెట్ కోసం జాయిన్ కావాలనుకుంటే కనుక మీకు బెస్ట్ ప్లాన్స్ అయితే ఉన్నాయన్నమాట బెస్ట్ ప్లాన్స్ ఫర్ ఎంసెట్ 2021 ఆస్పిరెంట్స్ ఓకేనా సో 12 months ప్లాన్ అయితే మనకి 12,375 పడుతుంది 6 months ప్లాన్ అయితే మనకి 10,125 పడుతుంది సో 6 monthsలో మనకి టోటల్గా సిలబస్ అయితే కంప్లీట్ చేస్తారనమాట 6 monthsలో తర్వాత డెడికేటెడ్ డౌట్ క్లియరింగ్ సెక్షన్ కూడా ఉంటుంది మనకి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే నో కాస్ట్ EMI అవైలబుల్ ఆన్ 6 months అంటే మనం ఏదైనా ప్రోడక్ట్స్ తీసుకున్నప్పుడు నో కాస్ట్ EMI ఉంటుంది కదా సేమ్ అలాగే అనమాట ఈ 6 months ప్లాన్ కూడా మనకి నో కాస్ట్ EMI ఉంటుంది అప్లై చేసుకోవచ్చు మనం మంత్లీ బ్యాచెస్ ఎవ్రీ మంత్ కూడా మనకి సపరేట్ బ్యాచెస్ అయితే స్టార్ట్ చేస్తుంటారు సో వీళ్ళ షెడ్యూల్ ఒకసారి మనం చూద్దాం వీళ్ళ షెడ్యూల్ ఎలా ఉంటుందో ఒకసారి మనం చూద్దాం ఇది ఓకేనా ఓకే నేను ఆ షెడ్యూల్ కూడా చూపిస్తాను మీకు PCMకి తర్వాత PCBకి రెండింటికి షెడ్యూల్ అయితే ఉంటుంది సో ఇది PCM అనమాట అంటే ఎంపీసీ వాళ్ళకి తెలుగు బ్యాచ్ ఫర్ ఎంసెట్ 2021 అని వీళ్ళు ఏంటంటే ఇలా షెడ్యూల్ అయితే ఇస్తారనమాట సో ఈ షెడ్యూల్ ప్రకారంగా వీళ్ళు సిలబస్ మొత్తం కంప్లీట్ చేస్తారు చూడండి December 12 మ్యాథమెటిక్స్ permutations part 6 doubt clearing section ఇలా అయితే షెడ్యూల్ ప్రకారంగా టైం కూడా ఉంటుంది అన్నమాట ఏ టైంలో వీడు స్టార్ట్ చేస్తారనేది షెడ్యూల్ ప్రకారంగా వీళ్ళు మొత్తం సిలబస్ అనేది కంప్లీట్ చేస్తారు. అలాగే మనకి బైపీసీ వాళ్ళు కూడా అంతే అన్నమాట, సేమ్ ఇలాగా షెడ్యూల్ ఉంటుంది. సో షెడ్యూల్ ఇచ్చేస్తారు మనకు ముందుగానే. ఆ షెడ్యూల్ ప్రకారంగా అయితే మనకి మొత్తం డౌట్స్ అనేది మొత్తం సిలబస్ అనేది కవర్ చేస్తూ సిలబస్ అనేది కంప్లీట్ చేస్తారనమాట. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఒకసారి సబ్స్క్రిప్షన్ అయితే తీసుకోండి. ఈ సబ్స్క్రిప్షన్ అప్పుడు ఇక్కడ చూసుకోండి, మీరు ఇందులో ఏదో ఒక బెస్ట్ ప్లాన్ అయితే చూస్ చేసుకోండి. సో ఇంకోటి ఏంటంటే మనకి మన ఛానల్కి ఒక రెఫరల్ కోడ్ ఉంది, తెలుగు ప్రపంచం 2020. సో అది కనుక మీకు రెఫరల్ కోడ్ యూజ్ చేస్తే మీకు 10% డిస్కౌంట్ అయితే ఇస్తారనమాట. ఓకేనా? సో మన ఛానల్కి ఒక రెఫరల్ కోడ్ ఉంది, తెలుగు ప్రపంచం 2020 అని. ఆ రెఫరల్ కోడ్ యూజ్ చేస్తే మీకు 10% డిస్కౌంట్ అయితే ఇస్తారు. సో ఆ రెఫరల్ కోడ్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అక్కడి నుంచి మీరు తీసుకోవచ్చు అనమాట, తెలుగు ప్రపంచం 2020 రెఫరల్ కోడ్. సో మనకి ఇక్కడ 12 monthsకి 12,375 ఉంది కదా, మీరు రెఫరల్ కోడ్ యూజ్ చేస్తే కనుక మీకు 10% డిస్కౌంట్ అయితే వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ.